సర్వేశ్వర రెడ్డి గారు లాంటి వాళ్ళు ఉండాలా ఆడ సలహాదారులుగా? నేను సలహాదారుగా పెట్టుకుంటే నేను చెప్తాను, సీఎం గారు కరెక్ట్ చెప్తాను, తప్పు చెప్పను, సార్ వద్దు సార్ ఇది చేయదు సార్ అని చెప్తాను, రెక్వెస్ట్ చేసి చెప్తాను. అడిగి చెప్తున్నా కుదరే కదా, అవన్నీ కుదరే అంటే ఇంకా అది గవర్నమెంట్ విశేషణ పరిజ్ఞానం కదా. నాకు సలహాదారు కావాలని కోరుకోలేదు. సలహా ఇచ్చిన వాళ్ళు మంచి మంచి వాళ్ళని సెలెక్ట్ చేసుకుని తప్పుడు సలహాలు ఇవ్వడం మూలంగా సిబిఐ మీరు ఆనాడు ఎందుకు మీకు అనిపించలేదు? ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడున్న పోలీస్ ఆఫీసర్లు సోకాళ్ళు వాళ్ళంతా కేసీఆర్ ఆయన కోదండరామ్ ఇంటికి పోయి తలుపులు ఇరగొట్టారంటే ఇరగొడుతున్నారు. పోయి జర్నలిస్ట్ మాట్లాడుతున్నాడు రోడ్ నుంచి ఎత్తుకరాలంటే పోయి ఎత్తుకొస్తున్నారు, పోయి జైల్లో వేస్తున్నారు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే. ఇప్పుడు జర్నలిస్ట్ అంటే మా మీద పెట్టారు కదా, నేను అదే అంటున్నాను. మరి మీలాంటి వాళ్ళు ఆనాడు ఎందుకు ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడలేదు అంటే, ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా మీరు ఎక్కడ కూడా ఇట్లాంటివి చేయకూడదనే ఉంటుంది కదా. ఆనాడు ప్రభుత్వాలకు అనుకూలంగా వ్యవహరించలేకపోయారు తెలంగాణ అంటే సమ్ క్యారెక్టర్. నేను పెరిగినా తిరిగినా చదువుకున్న పరిస్థితులు వేరు. న్యాయం చేయాలనుకున్నా, ధర్మం చేయాలనుకున్నా, ధర్మబద్ధంగానే పోవాలనుకున్నా. అది త్రాష్ యాంటీ సోషల్ మీడియా నేను త్రాష్ చేసిన ఒకటి చేయలేదు హైదరాబాద్ సిటీ సరౌండింగ్లో. అట్లా ఒక రకరకాలటువంటి వేదనలు ఆవేదనలు గురి అయినా నాకు తప్పుడు కేసు ఎంత మనసు వచ్చింది. నా బ్యాచ్ పెట్టు, నా జూనియర్ ర్యాంకింగ్ జూనియర్ డిఏజే రిటైర్ అయితే నేను అర్చలెస్ రిటైర్ అవుతున్నా అంటే ఏంటి, వాట్ ఇస్ ర్యాంక్ విత్ మీ, టెల్ మీ. ఇవాళ ఇవాళ రాష్ట్రంలో పోలీసింగ్ ఫ్రెండ్లీ పోలీసింగే ఉందా? ఫ్రెండ్లీ ఇప్పుడు కాన్సెప్ట్ ఆఫ్ ది కమ్యూనిటీ పోలీసింగ్ అనేది వెస్టర్న్ కాన్సెప్ట్, ఓకే, నాట్ ఇండియన్. కానీ మనది డెమాక్రసీ కంట్రీ, డెమాక్రసీలో ఇప్పుడు ఈ డెమాక్రసీ కంట్రీలో ప్రజలకు మంచి కూడా తప్పలేదు. ఏ సెల్ కట్టుకుని తిరగాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ ఓన్లీ పెట్టాల్సిన అవసరం లేదు. అదనాల ఫాల్స్ బ్లఫింగ్ కింద వస్తుంది అది. పీపుల్ చాలా మంది అంతా అన్నారు పక్కన ఉంటే డైరెక్ట్ ఓన్ ఎట్లా చూడండి. పీపుల్స్ ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది నేను పొన్లీ పోలీస్ కమ్యూనిటీ డెవలప్మెంట్ పోలీసింగ్ లో నేను డాక్టరేట్ చేసిన మొట్టమొదటి ఆఫీసర్ ఇండియాలో నేనే, సర్వేశ్వర రెడ్డి. మలరెడ్డిలా కంటలేదు, సర్వేశ్వర రెడ్డి కమ్యూనిటీ పోలీసింగ్ లో డాక్టరేట్ తీసుకున్న మొట్టమొదటి వ్యక్తిని ఫ్రమ్ ఉస్మాన్ యూనివర్సిటీ. అదే మన గవర్నర్ పోయిన గవర్నర్ గారి చేతుల మీద డాక్టరేట్ తీసుకున్నా. కమ్యూనిటీ పోలీసింగ్ కాన్సెప్ట్ ఇస్ గుడ్ కాన్సెప్ట్, బట్ వేరే అవర్ సర్కమ్స్టెన్సెస్ ఆర్ డిఫరెంట్. మంచి వాళ్ళతో లా అబైడింగ్ సిటిజన్ మంచిగానే ఉండాలి పోలీస్ ఆఫీసర్. కంబైన్డ్ స్టేట్ తో కంపేర్ చేస్తే పోలీసింగ్ ఎట్లా ఉంది ఇవాళ తెలంగాణలో? అంటే చాలా మంది ఒక రకంగా, చాలా పోలీస్ స్టేషన్ అనగానే ఒక రకమైన భావనతో ప్రజలు వచ్చేసారు. చాలా మంది ఇన్ని రకాల పోలీస్ స్టేషన్లో తీసుకొచ్చుడు, కొట్టుడు, ఈ రకమైన అటాక్స్, ఏం చెప్పకుండా తీసుకుపోయి ఎత్తుకబడి ఇవన్నీ లేవు కదండి కంబైన్డ్ స్టేట్ లో కూడా? కంబైన్ స్టేట్ లో లేకుండా ఇప్పుడు మూమెంట్ లో కూడా ఇంత భయంకరంగా మీ దగ్గర నేను చూశాను, టీవీలో చూశాను. ఏదో ఫ్రూట్ కొనుక్కోపోతే అలాగే వచ్చి కొనుక్కోవాల్సిన అవసరం లేదు. అది 41 ఇస్తే అయిపోతుంది, రెండంటే వస్తారు. ఆరు అంటే క్రిమినల్ కాదు కదా, యాంటీ సోషల్ ఎలిమెంట్ కాదు కదా, దేశద్రోహి కాదు కదా, ఒసామా బిన్ లాడెన్ తమ్ముడు కావు కదా. నోటీస్ ఇస్తే వస్తారు డైరెక్ట్ గా. జర్నలిస్ట్ ద బ్రిడ్జ్ రోల్ యూఆర్ ప్లేయింగ్, జర్నలిస్ట్ వస్తే బ్రిడ్జ్ రోల్, ప్రజలకు ప్రభుత్వానికి అనుసంధాన కర్త ఉంటాడు జర్నలిస్ట్. ఆ రోల్ ప్లే చేస్తున్నావు, సరే మీకేమో నచ్చపోతే ఏమన్నా ప్రాబ్లం అయితే నోటీస్ ఇవ్వండి, కేసు కట్టండి, బెలిసి వదిలి పెట్టాలి. ఇది బెలబుల్ అఫెన్స్, రిమాండ్ చేయడానికి వీలే లేదు. అన్ఎస్ కుమార్ వర్సెస్ బీఆర్ దాంట్లో సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో బెలబుల్ అఫెన్స్ ఇది, రిమాండ్ చేశారు. అందుకొరకు క్వశ్చన్ చేయాలి.